తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. నమస్తే డాక్టర్ గారు. సార్, థైరాయిడ్ ప్రతి ఇంట్లో ఒక్కరికైనా ఉన్న సమస్య ఇది. అంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య థైరాయిడ్. అసలు థైరాయిడ్లో టైప్స్ కూడా ఉంటాయి, హైపో ఇంకా హైపర్ అని చెప్పేసి. థైరాయిడ్కి శాశ్వత పరిష్కారం ఆయుర్వేదంలో మనకు దొరుకుతుందా? మంచి ప్రశ్నమా. చాలామంది అడుగుతుంటారు ఈ ప్రశ్న. సార్, థైరాయిడ్కి పర్మనెంట్ రెమెడీ ఉందని చెప్పేసి అందరూ. ఈ సమస్య కూడా చాలామందిలో ఉంటుందమ్మా ఈ మధ్యకాలంలో. పూర్వకాలం ఇంత లేదు కానీ ప్రతి ఇంట్లో ఒకరికైనా థైరాయిడ్ ఉండేట్టు పరిస్థితి ఉందమ్మా. యాక్చువల్ థైరాయిడ్ గురించి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత దీనికి రెమెడీ ఎట్లా ట్రీట్మెంట్ తీసుకోవాలో చెప్తాను చూడమ్మా. యాక్చువల్గా థైరాయిడ్ అనేటువంటిది ఒక గ్రంథమ్మా. ఈ మెడ భాగంలో ఉంటుందమ్మా, ఇది సీతాకొక చిలకాకారంలో ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథి నుంచి రెండు రకాల హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంటాయి, T3 T4. T3 T4 అనేటువంటి హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయమ్మా. ఈ T3 T4 అనేటువంటి హార్మోన్లు ఉత్పత్తి అయ్యేదానికి మెదడుకు లింక్ ఉంటుందమ్మా. మెదడులో పిట్యూటరీ గ్రంథి అని ఉంటుందమ్మా. ఈ పిట్యూటరీ గ్రంథి ఒక రకమైనటువంటి హార్మోన్ ఉత్పత్తి చేస్తుంటుంది, దాన్నే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారనమాట. ఈ TSH, ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను బాగా పనిచేసినప్పుడే ఈ థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేస్తుందమ్మా. ఓకే, ఈ TSH అనేది బ్రెయిన్తో లింక్ లింక్ అవుతుందమ్మా, అక్కడ రీచ్ కావాలన్నమాట. కాబట్టి అది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతే, స్టిమ్యులేట్ అవుతే థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేట్ చేసేసి T3 T4 అనేటువంటి హార్మోన్స్ బాగా ఉత్పత్తి చేస్తుందమ్మా. ఇది కామన్గా ఆ థైరాయిడ్కి సంబంధించి. మరి ఈ థైరాయిడ్ తక్కువగా ఉత్పత్తి అయితే ఒక సమస్యమా, దాన్ని హైపోథైరాయిడిజం అంటారమ్మా. ఎక్కువగా ఉత్పత్తి అయితే ఒక సమస్య, హైపర్ థైరాయిడిజం అంటారనమాట. హైపోథైరాయిడిజం అంటే తక్కువ, చెప్పాను హైపో అంటే తక్కువ, హైపర్ అంటే ఎక్కువ. కాబట్టి అక్కడే తెలుస్తుంది కదా, పేర్లోనే హైపర్ ఉంది, హైపర్ కదమ్మా. సో ఎక్కువ మనకు మాత్రం అమ్మా హైపోథైరాయిడిజం వాళ్ళు ఎక్కువ ఉంటారమ్మా. హైపో అంటే థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారనమాట. సో దీనికి లక్షణాలు కూడా అమ్మా, హైపోథైరాయిడిజం ఉన్నటువంటి వాళ్ళలో కొన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి, హైపర్ థైరాయిడిజం ఉన్నటువంటి వాళ్ళలో కొన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైపోథైరాయిడిజం ఉన్నటువంటి వాళ్ళలో వెయిట్ అవుతుంటారమ్మా, బరువు పెరిగిపోతుంటారు, మందకొడిగా ఉంటారు, అంటే డల్గా ఉంటారమ్మా, జీర్ణశక్తి సరిగ్గా ఉండదు, ఆకలి సరిగ్గా కాదు, మోషన్ సరిగ్గా కాదు, తర్వాత ఎప్పుడు నిద్రపోయేటువంటి పరిస్థితి అమ్మా. ఎక్కడ అవకాశం దొరికితే ఇప్పుడు రెస్ట్ తీసుకుందాం పడుకుందామని అది మత్తుగా ఉంటుందమ్మా, యాక్టివ్నెస్ ఉండదు. తర్వాత రెండోది ఏమంటే చిన్న చలికి కూడా తట్టుకోలేరమ్మా. చలికి కొద్ది చలి అయితే పర్లేదమ్మా ఎవరమైనా, బట్ వాళ్ళు ఏమంటే చలికి కూడా తట్టుకోలేరు. చర్మం కూడా కొంచెం పొడిబారేటువంటి టెండెన్సీ వచ్చేస్తుంది, డ్రైనెస్ వస్తుంది. రెండోది ఏమంటే మాట కూడామా, జబ్బు ముదిరే కొద్దీ స్పష్టత లేకుండా మాట మందంగా మాట్లాడుతుంటారమ్మా. థైరాయిడ్ ఆ నాలుక మందంగా ఫీల్ అవుతుంటారు అన్నమాట. తర్వాత అట్లే ఇంకా లేడీస్ విషయంలో కూడా ఈ బహిష్టుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అమ్మా, మంత్లీ రెగ్యులర్గా రాదు, తర్వాత బ్లీడింగ్ సరిగ్గా కాదు, చాలా కొద్దిగా బ్లీడింగ్ అయిపోతుంటుంది, ఇట్లా బ్లీడింగ్ మంత్లీ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయమ్మా. ఇవి జనరల్గా హైపోథైరాయిడిజం, అన్నీ ఉండాలని లేదు కానీ మ్యాక్సిమం ఉంటాయమ్మా ఈ లక్షణాలు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు మొత్తం ఒక మనిషిలో కనబడకపోయినా కొద్ది లక్షణాలు కూడా ఉంటాయి, వీటిలో ఉండొచ్చు కొన్ని ఉండొచ్చు అమ్మా. హెయిర్ లాస్ కూడా ఉంటుందమ్మా హెయిర్ లాస్ హైపోథైరాయిడిజం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ఇవన్నీ హైపోథైరాయిడిజం ప్రాబ్లమ్స్ ఉంటాయి. హైపర్ థైరాయిడిజంలో వచ్చేసేసి అమ్మా సర్వసాధారణం దీనికి వ్యతిరేక లక్షణాలు అమ్మా. వీళ్ళకి ఆకలి బాగా అవుతుంటుంది, తర్వాత జీర్ణం బాగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది, అంత తిన్నా వీళ్ళు లావుగారు, ఓకే వేడికి తట్టుకోలేరు, కొంచెం వేడికి తట్టుకోలేరమ్మా. తర్వాత ఇంకోటి వీళ్ళకి ఏమంటే యాక్టివ్ ఉంటారు మనుషులు కూడా, యాక్టివ్ అంటే అతి యాక్టివ్ కూడా కొంతమంది ఉంటారమ్మా. తర్వాత వీళ్ళలో ఇరిటేటింగ్ నేచరు, తర్వాత మానసిక ఒత్తిడి, మానసికమైనటువంటి అశాంతి, ఈ క్షణంలో ఉన్నటువంటి మైండ్ ఇంకో క్షణంలో ఉండవు, వాళ్ళ మనసు కూడా ఆ విధంగా పరిపరి విధాలుగా ఉంటుందమ్మా. అంటే వీళ్ళకి మూడ్ స్వింగ్స్ కూడా, మూడ్ స్వింగ్స్ విపరీతంగా ఉంటాయమ్మా ఈ థైరాయిడ్ ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు. తర్వాత కొంతమందికి 2-3 సార్లు మోషన్స్ అవుతుంటాయి. ఆడవాళ్ళలో పీరియడ్స్ కూడా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటుంది, నెలకు రావాల్సింది 2-3 సార్లు మంత్లు వచ్చేస్తుంటుంది, ఇట్లా ఈ బ్లీడింగ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. తర్వాత కళ్ళు ఉబ్బుగా అయిపోతుంటాయమ్మా వాళ్ళకి, హైపర్ థైరాయిడ్స్ ఉన్నటువంటి వాళ్ళలో కళ్ళు బాగా ఉబ్బుగా ఇట్లా ముందుకు వచ్చేస్తుంటాయమ్మా. సో దీన్ని బట్టే కొంతవరకు మనకే తెలిసిపోతుంది ఈ హైపర్ థైరాయిడిజమా హైపోథైరాయిడమా అని చెప్పేసి మనకే తెలుస్తుందమ్మా. ఇట్లా ఏదైనా డౌట్ ఉన్నప్పుడు సమీపంలో ఉన్నటువంటి వైద్య నిపుణులను సంప్రదిస్తే వాళ్ళు పరీక్ష చేయిస్తారమ్మా. పరీక్ష చేసి ఇది హైపోథైరాయిడిజా హైపర్ థైరాయిడిజమా
చెప్పి దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తారమ్మా. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్, మొదట హైపోథైరాయిడిజం వచ్చి తర్వాత హైపర్గా మారడం కానీ, హైపర్ వచ్చి తర్వాత హైపోగా మారడం కానీ ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయా? ఇది కూడా మంచి ప్రశ్నమ్మా. డోస్ వేరియేషన్ అమ్మా. ఓకే, మీరు హైపోథైరాయిడిజంకి డోస్ మించినటువంటి డోస్ వాడారనుకోండిమా, అది హైపర్ థైరాయిడిజం కొంత వచ్చేస్తుంది. ఓకే, హైపర్ థైరాయిడిజానికి మరీ డోస్ వాడితే డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా ఏదో డాక్టర్ గారు ఇచ్చారని చెప్పేసి కంటిన్యూగా నెలల తరబడి సంవత్సరాల తరబడి టెస్ట్ చేయించుకోకుండా వాడితే అది హైపోథైరాయిడిజం కింద వచ్చేస్తుందమ్మా. కాబట్టి అప్పుడప్పుడు పరీక్ష చేయించుకుంటూ డోస్ నిర్ణయించుకుని ఆ యొక్క ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుందమ్మా. మరి ఆయుర్వేద వైద్యంలో అయితే ఆ ప్రాబ్లం ఉండదమ్మా. దీనికి మంచి చిట్కా చెప్పండి. చెప్తాను తల్లి, దీనికి ఏం లేదమ్మా, మిరియాలు పసుపుతో చక్కటి ఔషధం తయారు చేసుకుని వాడుకోవచ్చమ్మా. ఇప్పుడు మిరియాలు మనకు తెలిసినటువంటిది, పసుపు తెలిసినటువంటిది అమ్మా, వంటింట్లో రెండు అవైలబుల్ ఉంటాయి. మిరియాలను వేయించేసేసి చూర్ణం చేసుకుని ఒక 30 గ్రాములు తీసుకోవాలి. పసుపును పసుపు కొమ్మలను దంచి చూర్ణం చేసుకుని 30 గ్రాములు తీసుకోవాలి. రెండు 60 గ్రాములు అయ్యాయి కదమ్మా, 60 గ్రాములు ఒక నెలకు సరిపోతుందమ్మా, ఒక నెలకు సరిపడే ఔషధం. ఈ రెండు బాగా కలిపేసి ఉదయం పరిగెడుపున లేదా ఆహారానికి ఒక అరగంట ముందైనా పర్లేదు, రాత్రిపూట కూడా ఆహారానికి ఒక అరగంట ముందు ఒక్కటే 1 గ్రాము అమ్మా. ఉదయం పూట 1 గ్రాము, రాత్రిపూట 1 గ్రాము, అంటే రోజు 2 గ్రాములు కదమ్మా, నెలకు 60 గ్రాములు అవుతుంది. తగినంత స్వచ్ఛమైనటువంటి తేనెతో కలిపేసి తీసుకోవాలి. ఈ విధంగా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల క్రమక్రమంగా థైరాయిడ్ నార్మల్కి వస్తుందమ్మా. రెండోది ఏమంటే హైపర్ థైరాయిడిజానికి మందు పనిచేస్తుంది, హైపోథైరాయిడిజానికి మందు పనిచేస్తుంది. థైరాయిడ్ ఏ రకమైనటువంటి థైరాయిడ్ అయినా థైరాయిడ్ యొక్క ఆ యొక్క గ్రంథి ఏదైతే ఉందో దాన్ని క్రమబద్ధీకరించి అది ఏ టైంలో ఎంత పని ఏ పద్ధతిలో ఎలా చేయాలో అలా చేసేటువంటి స్థిరీకరింపజేసేటువంటి గుణము ఈ మిరియాల్లో పసుపులో ఉందమ్మా. కాబట్టి ఏ రకమైన థైరాయిడ్ కానీ ఇది మందు వాడుతూ ఇంగ్లీష్ మందులు కూడా షడన్గా ఆపకూడదమ్మా, క్రమక్రమంగా తగ్గించుకొని వాడుకుంటే సరిపోతుందమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. నమస్తే.